అందరికీ నమస్కారం. ఇవాళ వరల్డ్ పార్లమెంట్ ఆన్ స్పిరిచువాలిటీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అవేకనింగ్ ఆఫ్ అన్కండిషనల్ యూనిటీ కాన్షియస్నెస్, అంటే ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి ఇంటెన్షన్స్ లేకుండా, ఎటువంటి టర్మ్స్ కండిషన్స్ లేకుండా ఆధ్యాత్మికతను ఆధారపరుచుకొని భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడమే ఈ యొక్క వరల్డ్ పార్లమెంట్ ఆన్ స్పిరిచువాలిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. భిన్నత్వాలు అనేటివి అనేకం, మానసికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా కూడా. ఇక్కడ మనం కేవలం ఆధ్యాత్మిక భిన్నత్వాలు గురించి మాట్లాడుకుంటున్నాం. మనిషి శారీరకంగా ఒకటే, ఇన్ ద సెన్స్ అవే బ్రెయిన్, అదే హార్ట్, అదే సర్క్యులేటరీ సిస్టమ్, అదే రెస్పిరేటరీ సిస్టమ్, అదే రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటాయి. కణజాలము, కణాలు, వాటి ఫంక్షన్స్, శరీర నిర్మాణ శాస్త్రం, అవన్నీ కూడా. అలాగే కాన్షియస్నెస్ పరంగా కూడా మనం ఒకటే. అందుకే ఉపనిషత్తులో, అన్నిటికంటే గొప్ప ఉపనిషత్తులు అయినటువంటి మండుక ఉపనిషత్తులో ఏకత్మ ప్రత్యయసారం అంటారు. అంటే మన ఆత్మ యొక్క స్థితి ఏదైతే ఉందో అదంతా ఒకటే, మనమంతా ఒకటే, అర్త్ ఈజ్ వన్, అంటే ఈ భూమి అంతా ఒకటే, ట్రూత్ ఈజ్ వన్, సత్యం అంతా ఒకటే, విఆర్ వన్ అన్నది కూడా ఒకటే సత్యం. ఒకటే సత్యం ఉంది, మనమంతా ఒకటే అన్నది సత్యం. ఈ సత్యము ఊరికే మాట్లాడుకుంటే రాదు, కొంత ఆధ్యాత్మిక పరివర్తన చెంది ఉండాలి. ఆ పరివర్తన ఎప్పుడైతే జరుగుతుందో పరిశుద్ధి జరుగుతుంది. పరివర్తన ద్వారా వచ్చిన పరిశుద్ధి వల్ల మార్పు అనేది సంభవం. ఈ మార్పు ఎప్పుడైతే వస్తుందో విఆర్ వన్, మనమంతా ఒకటే అనే యొక్క సత్యానికి మనం ఎదుగుతాం. ఆ ఎదుగుదలకు పునాది వేయడానికే వరల్డ్ పార్లమెంట్ ఆన్ స్పిరిచువాలిటీ అనే వేదిక తయారైంది. ఈ వేదిక నాకు 2007లో ఫస్ట్ టైం చేయాలనిపించింది. ఐడియా వచ్చిన వెంటనే జరగదు కదా, మేనిఫెస్ట్ కావడానికి 5 ఏళ్ళు పట్టింది. 2012లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ వరల్డ్ పార్లమెంట్ ఆన్ స్పిరిచువాలిటీ అనే యొక్క వేదికని ప్రపంచం ముందుంచాము. హైదరాబాద్ నగరం మందు గచ్చిబౌలిలో చేశాం ఈవెంట్ని. ఒక 56 దేశాల వాళ్ళు వచ్చారు ఇక్కడికి. 165 దేశాల వాళ్ళు ఈ ఈవెంట్ని ఆన్లైన్లో కూడా వాచ్ చేశారు ఆ రోజుల్లోనే. ఆ తర్వాత 4 ఏళ్ళకి 2016లో సెకండ్ వరల్డ్ పార్లమెంట్ ఆన్ స్పిరిచువాలిటీ అన్నది జరిగింది. దానికి కూడా 76 దేశాల నుంచి వచ్చారు. అమెరికాలో యూటా రాష్ట్రంలోని సాల్ట్ లేక్ సిటీ నందు ఈవెంట్ జరిగింది. ప్రతి 4 ఏళ్ళకి వరల్డ్ పార్లమెంట్ పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఈసారి ఫిబ్రవరి నెలలోనే లండన్, షికాగో, బెంగళూరులో కూడా వెన్యూస్ బుక్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేశాము. కానీ మార్చికి వచ్చేసరికి కరోనా పాండమిక్ వల్ల, లాక్డౌన్ పీరియడ్స్, ఇతరత్ర సమస్యల వల్ల ఆగాల్సి వచ్చింది. కానీ 15 జూలై ఏమున్నా కానీ, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ కనీసం ఆన్లైన్ అని వెళ్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం 75 రోజుల క్రిందట. ఈ 75 రోజుల్లోనే 550 మంది స్పీకర్లు ఇప్పటికే కన్ఫర్మేషన్ ఇచ్చారు 6 ఖండాల నుంచి. ఈ యొక్క ఈవెంట్లో వరల్డ్ పార్లమెంట్ అండ్ స్పిరిచువాలిటీ 3వ ఈవెంట్లో ఇంతకుముందు 2 ఈవెంట్స్ కంటే భిన్నంగా ప్రపంచానికంతా కలిసి, అంటే 250 కోట్ల జనాభా కలిసి, 200 దేశాలు కలిపి ఒకటే ఈవెంట్ పెట్టదలుచుకోవడానికి ఇష్టపడడం లేదు. 6 ఖండాలుగా 6 ఈవెంట్స్ 6 కాంటినెంట్స్లో పెట్టాలని నిర్ణయించుకున్నాము. 1000 మంది ఆధ్యాత్మిక వేత్తల్ని ఒక వేదిక మీద తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా వస్తున్నారు. 200 దేశాల నుంచి వస్తున్నారు. కనీసం ఒక దేశం నుంచి ఒక్కరన్నా రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పేసి మేము చాలా కష్టపడ్డాం. బ్రహ్మాండంగా వస్తున్నారు. ఎంతో ఎనర్జీ బిల్డప్ అవుతూ ఉంది.
మరి ఊహించుకోండి 200 దేశాల నుంచి ఒక 1000 మంది ఆధ్యాత్మిక వేత్తలు ఒకే వేదిక మీద ఒకే వాయిస్ తోటి ఒకటే కాన్సెప్ట్ ఒకే విజన్ ఒకటే ఉద్దేశంతో మాట్లాడితే ఎలా ఉంటుంది? అదే వరల్డ్ పార్లమెంట్ అండ్ స్పిరిచువాలిటీ గొప్పతనం. ప్రపంచంలో ఇదివరకు వరల్డ్ పార్లమెంట్ అండ్ రిలీజియన్స్ ఉండేది, అంటే మతాలకు మధ్య వరల్డ్ పార్లమెంట్, అంటే మత సామరస్యము లేకపోతే మతాల మధ్య సమతుల్యత అన్నది మాట్లాడితే కూర్చొని సంభాషణ చేస్తే జరిగేది కాదు. మతంలో ఉన్న స్పిరిచువాలిటీ బయట తీయాలంటే మతాల మీద పార్లమెంట్ పెట్టే బదులు స్పిరిచువాలిటీ మీద పార్లమెంట్ పెట్టాలని చెప్పేసి ఈ యొక్క ఉద్దేశంతో ఈ వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఐడియా అని భౌతికరణ చేశాం, అంటే ఫిజికలైజ్ చేశాం, భూమండలంలోకి ఎంటర్ అయింది. ప్రపంచం ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు ఈ వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ అనే వేదిక ఎప్పటికీ ఉంటుంది, ఇది వాస్తవం. అయితే ఇంతకుముందు లాగా ఇప్పుడు తేడా ఏంటంటే ఈ మూడో వరల్డ్ పార్లమెంట్కి ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక మైలురాయి. ఏ విధంగా అంటే ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి ఒక గొప్ప శక్తి, నూతన ఉత్సాహం ప్రపంచమంతా వెలువరుస్తూ ఉంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో అందరూ స్వచ్ఛందంగా పిలుపు ఇచ్చిన వెంటనే ముందుకొస్తున్నారు. ఇప్పుడు ప్రేక్షకులు మీరు ఇంత చూస్తున్నారు ఇప్పుడు ప్రోగ్రామ్ని, మిమ్మల్ని అడుగుతాను, ఆస్ట్రేలియాలో మీకు తెలిసిన ఒక 5 మంది స్పిరిచువల్ మాస్టర్లు పేర్లు చెప్పండి, చెప్పగలుగుతారా? న్యూజిలాండ్ నుంచి ఒక 5 మంది పేర్లు చెప్పండి. ఈ రెండు ప్రధానమైన దేశాలు పక్కన పెడదాం. దాని చుట్టూ 12-13 దేశాలు ఉన్నాయి. కుక్స్ ఐలాండ్స్ అని, ఫ్రెంచ్ ఐలాండ్స్ అని, న్యూ గినియా అని, పాపువా అని, సోలోమన్ ఐలాండ్స్ అని, ఇలాంటి ఎన్నో చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. అవన్నీ ఐక్యరాజ్య సమితిలో కూడా ఇండిపెండెంట్ నేషన్స్కి గుర్తింపు పొందినటువంటి దేశాలు. వాటిలో ఎవరు స్పిరిచువల్ మాస్టర్స్ చెప్పగలుగుతామా? దక్షిణ అమెరికా ఉంది, ఖండం, పెద్ద ఖండం. ఒక 5 మంది పేర్లు చెప్పగలుగుతారా స్పిరిచువల్ మాస్టర్స్? మీరు పేరు చెప్పలేకపోతే స్పిరిచువాలిటీ లేదని అర్థం. ఆఫ్రికా పెద్ద ఖండం, 60 దేశాలు ఉన్నాయి దాంట్లో. దాని నుంచి ఒక 5 పేర్లు చెప్పగలుగుతారా గొప్ప స్పిరిచువల్ మాస్టర్ పేర్లు, అంటే స్పిరిచువాలిటీ లేదని అర్థం. ప్రతి దేశంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ ఆధ్యాత్మికత వెల్లివిరుస్తూనే ఉంది అనాదిగా. ఉదాహరణకు ఆస్ట్రేలియా 50,000 సంవత్సరాల నుంచి అక్కడ ఆధ్యాత్మికత ఉంది. ప్రపంచానికి తెలుసా ఇది? 50,000 ముందు ప్రజలు ఉన్నారా లేదా, ఉంటే ఎలా ఉన్నారు, ఎలా జీవించేవాళ్ళు అనేది పెద్ద సమస్య. అటువంటిది 50,000 సంవత్సరాల నుంచి తెగలవారిగా, ఆదివాసులుగా చలామణి అవుతున్న ఎంతోమంది ఆస్ట్రేలియాలో అబారిజిన్స్గా ఫస్ట్ పీపుల్ అంటారు వాళ్ళని, న్యూజిలాండ్లో మావరీస్ అంటారు. ఎన్నో రకాల కల్చర్స్, ఎన్నో భిన్న సంస్కృతులు, ఎంతో గొప్ప ఆధ్యాత్మికత అక్కడ పరిడవిల్లుతూ ఉంది. మళ్ళీ అటువంటి వాళ్ళ నుంచి వినాలని తెలీదా మనకి, తెలుసుకోవాలని ఉత్సాహం లేదా? ఒక్కసారి ఆధ్యాత్మిక రంగంలో దిగిన తర్వాత మిగతా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ గ్యారంటీ ఉంటుంది కదా, ఆ న్యాచురల్ ఇంట్రెస్ట్ కదా అందరికీ. అందరి దగ్గర నుంచి అన్నీ తెలుసుకోవాలి కదా, అందరి దగ్గర నుంచి అన్నీ తెలుసుకుంటే మనం మనలాగా తయారవుతాం. ఏం జరుగుతుంది ప్రపంచంలో, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? అటువంటి చిన్న చిన్న ఐలాండ్స్కి కూడా మన ఆస్ట్రేలియన్ ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు ఫ్లైట్లలో వాళ్ళ ఐలాండ్స్కి వెళ్ళి ఇలాగే కెమెరా మ్యాన్తో వీడియో తీసి ముందుకు రమ్మని చెప్పేసి, వేల్ విస్పరర్స్, వేల్స్తో మాట్లాడేవాళ్ళు, తిమింగలాలతో మాట్లాడేవాళ్ళు, విన్నారు ఎప్పుడన్నా? డాల్ఫిన్స్తో మాట్లాడేవాళ్ళు, సముద్ర అంచుల్లో ఉన్నటువంటి గ్రహాంతర వాసుల టౌన్షిప్స్ గురించి మాట్లాడేవాళ్ళు. ఎంత గొప్ప విషయాలు ఇవన్నీ. ఛానలింగ్ చేసేవాళ్ళు, అంటే వాళ్ళ బాడీలో స్పిరిట్ వచ్చి మాట్లాడేవాళ్ళు. ఇలాంటి ఎన్నెన్నో వింతల విశేషాలు ఏవో ఉన్నాయి స్పిరిచువల్ అవేకనింగ్ గురించి. అలాగే అప్లైడ్ స్పిరిచువాలిటీ అంటాం, అంటే స్పిరిచువల్ విజ్డమ్, ఆధ్యాత్మిక విజ్ఞానం లోపల నుంచి ఉద్భవించిన తర్వాత ఈ సాంఘిక ప్రపంచానికి అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఆరోగ్యము ఆధ్యాత్మికత, విద్య ఆధ్యాత్మికత, ప్రకృతి ఆధ్యాత్మికత, యువత ఆధ్యాత్మికత, మత సామరస్యం ఆధ్యాత్మికత, యోగ ఆధ్యాత్మికత, ఇలాగ అనేక అనేక అంశాల్లో మనము ఇటువంటి నిష్ణాతుల్ని మనం ముందు తీసుకొస్తున్నాం. మళ్ళీ ఇటువంటి ఎక్స్పర్ట్స్ నుంచి, నిష్ణాతుల నుంచి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? ఉంది కదా. మళ్ళీ ఉన్నప్పుడు రండి, పాల్గొనండి. పాల్గొనడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? పాల్గొనడం వల్ల ఆధ్యాత్మిక శక్తి యొక్క సంఘటితమవుతుంది. నేను ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తినే అని చెప్పుకోవడానికి ఒక అవకాశంగా తీసుకోవచ్చు ఈ వేదికని. ప్రపంచంలో నేను స్పిరిచువల్ అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తిని,
నేను ఆధ్యాత్మికమైన వ్యక్తిని అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తిని ఆహ్వానిస్తున్నాం. మీరు ఎక్కడున్నా సరే, ఎవరు వింటున్నా సరే, తెలియని వాళ్ళకి తెలియపరచండి, పాల్గొనండి. ది వరల్డ్ యునైటెడ్ .org అనే వెబ్సైట్ ఉంది, www.theworldunited.org. ఈ సైట్లో ఆ ఈవెంట్ సంబంధించిన అన్ని విషయాలు దాంట్లో పొందుపరిచాం. ఎవరు వాళ్ళు, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడబోతున్నారు, ఎటువంటి అంశాలు, విభిన్నమైన అంశాలు, విభిన్నమైన విజ్ఞానం, అద్భుతమైన ఆధ్యాత్మిక విజ్ఞానం, ఇవన్నీ మనం క్రోడీకరిస్తున్నాం, ఏకీకృతం చేస్తున్నాం. ఈ ఏకీకృతమైనటువంటి సమన్వయం చేస్తున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానం యొక్క పరిమళాలను అందుకోవడానికి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకించి నేను ఆహ్వానిస్తున్నాను. నేను డాక్టర్ యుగంధర్. నేను బై ప్రొఫెషన్ జనరల్ సర్జన్ కావచ్చు, కానీ ఆధ్యాత్మికంగా నాకు ఎప్పటి నుంచో ఉన్న ఇంట్రెస్ట్ వల్ల, చిన్నప్పటి నుంచి నాకు అనేక దేశాలంటే మహా ఇష్టం, అక్కడ ఏం జరుగుతుందో స్టడీ చేయడం మహా ఇష్టం నాకు. దానివల్ల అవసరం ఏంటి అని ఉండదు, ఇంట్రెస్ట్కి అవసరం ఉండదు. సో అవసరం అన్నది ఒక ఆవిష్కరణకి నాంది అవుతే, ఉత్సాహం అన్నది అవసరానికి నాంది ఇస్తుంది. ఆ ఉత్సాహం నుంచి ఉద్భవించిందే ఈ యొక్క వరల్డ్ పార్లమెంటర్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక ఉత్సాహం, మహా ఉత్సాహం. మహాబాబాజీ, మహావతార బాబాజీ గారు ఒక మాట అంటారు, మహాక్రాంతి అంటారు. అంటే ఆధ్యాత్మికత కూడా ఒక విప్లవం లాగా మొదలయ్యే రోజు వస్తుంది అంటారు ఆయన. అది జరుగుతుందా అన్నట్లుగా ఉంది ఇప్పుడున్న పరిస్థితి. 2020లో ఎంతో అత్యద్భుతంగా చాలామంది గొప్ప గొప్ప మాస్టర్స్ అన్ని ఖండాల నుంచి వస్తున్నారు, అన్ని దేశాల నుంచి వస్తున్నారు. మిడిల్ ఈస్ట్ అరబ్స్ నుంచి ఏం స్పిరిచువల్ నేర్చుకోవాలనుకుంటున్నారు మీరు? తెలుసుకోవాలని ఉందా? అక్కడ ఉన్న సూఫీ మాస్టర్స్ ఏంటి? సెంట్రల్ ఏషియా, బోస్నియా, చిన్న చిన్న దేశం, కజకిస్తాన్, తర్క్మెనిస్తాన్, ఇవన్నీ దేశాలు ఉన్నాయి చిన్న చిన్నవి. బంగ్లాదేశ్లో స్పిరిచువాలిటీ ఎక్కడుంది? శ్రీలంకలో ఏ విధంగా ఉంది? భూటాన్లో ఏ విధంగా ఉంది? ఆఫ్రికన్ దేశాలు ఎన్నో ఉన్నాయి, సౌత్ ఆఫ్రికా, రొమానియా, జింబాబ్వే, నైజీరియా, కెన్యా, సౌత్ అమెరికా ఎన్నో దేశాలు ఉన్నాయి, చిలీ, పెరు, హోండురస్, ఈక్వడార్, బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే, పెరుగ్వే, ఎన్ని దేశాలు, ఇన్ని దేశాల్లో స్పిరిచువాలిటీ ఎక్కడుంది? ఏం మాట్లాడుకుంటున్నారు? ప్రపంచంలో 100 కోట్ల మందికి కూడా ఇంగ్లీష్ రాదు. ప్రపంచ జనాభా 750 కోట్లు. మరి ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళే మట్టికైనా స్పిరిచువాలిటీ అంటే, 650 కోట్లు ఇంగ్లీష్ మాట్లాడనటువంటి, ఇంగ్లీష్ అర్థం కానటువంటి మనుషుల్లో ఆధ్యాత్మికత లేదా? ఎందుకు లేదు? మన వాళ్ళు చెప్పాలనుకుంటున్న విషయాలు ఎలా తెలుస్తాయి? వాళ్ళను కూడా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ భాషలోనే పోర్చుగీస్ భాషలో మాట్లాడతారు, స్పానిష్ భాషలో మాట్లాడతారు, ఫ్రెంచ్ భాషలో మాట్లాడతారు, కానీ ఆ టైటిల్స్ అన్ని ఇంగ్లీష్లో పెట్టిస్తాం, అర్థమయ్యేటట్టు చేస్తాం. ఎంతోమంది ఆధ్యాత్మికత కళలు, ఆర్టిస్టులు, స్పిరిచువల్ ఆర్టిస్టులు ముందుకొస్తున్నారు. వాళ్ళ వాళ్ళ కళలను ప్రదర్శనను దీని వేదిక తీసుకుంటున్నారు, అవకాశంగా తీసుకుంటున్నారు. ఈ యొక్క గొప్ప సదవకాశాన్ని అందరూ అద్భుతంగా వినియోగించుకొని, నేను స్పిరిచువలే, నేను ఆధ్యాత్మికనే, నేను ధ్యానినే అనుకునే ప్రతి ఒక్కళ్ళని కూడా నేను ప్రత్యేకించి ఆహ్వానిస్తున్నాను ఈవెంట్లకి. వరల్డ్ పార్లమెంట్ ఆన్ స్పిరిచువాలిటీ 3rd edition 3rd chapter లేకి. ఇది రేపు బ్రహ్మముహూర్త కాలంలో భారతదేశం కాలమానం ప్రకారం ఆస్ట్రేలియా చాప్టర్ మొదలవుతుంది. మనకి దాదాపు 3:30-4 కావచ్చు టైం మార్నింగ్. సో దానికి దాదాపు 150 మంది స్పీకర్లు వస్తున్నారు ఒక ఈవెంట్కే. ఇదాక అనుకున్నట్లుగా 1000 మంది స్పిరిచువల్ మాస్టర్స్ అంతా వస్తున్నారు ఒకే వేదిక మీదకి. మరి 1000 మంది ఒక వేదిక మీదకి ఒక్క మాట చెప్పడానికి వస్తున్నారంటే అది ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక మైలురాయి కాదా? ఇంత గొప్ప మైల్ స్టోన్ ఇది, ఇంత గొప్ప మైల్ స్టోన్ ఇంత మన కళ్ళ ముందు జరుగుతుంది. ఇంకొకటి, మీరు ఎక్కడ ఫ్లైట్లు వేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇల్లు విడిచి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ల్యాప్టాప్ల్లోనూ, మీ మొబైల్ ఫోన్లలోనూ, మీ కంప్యూటర్లోనూ ఈజీ చైర్లో కూర్చొని హ్యాపీగా చాయ్ తాగుతూ ఎంజాయ్ చేయండి, ప్రోగ్రామ్ని విని ఆనందించండి, అందరితో కలిసి ధ్యానం చేయండి. అలాగే ముఖ్య మాట, చాలా ముఖ్యమైన మాట, 21st December 2020 December 21 5 నుంచి 6 మీరు ఎక్కడున్నా కానీ, ఆస్ట్రేలియా కానివ్వండి, అమెరికా కానివ్వండి, భారతదేశం కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, మీరు ఎక్కడున్నా కానీ దయచేసి ఈ 1 గంట సేపు భారత కాలమాన ప్రకారం మీకు నచ్చిన పద్ధతిలో ధ్యానం చేయండి, ఉపక్రమించండి. కలిసి సామూహిక ధ్యానం చేద్దాం, కలిసి సామూహిక చైతన్యాన్ని ఉద్దీపన చేద్దాం, కలిసి సామూహిక చైతన్యానికి ప్రేరణ తీసుకుందాం. ఈ సామూహిక చైతన్య శక్తి కనీసం 10 కోట్ల మందికి ప్రసరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీరు ఎక్కడున్నా కానీ ఆ 1 గంట సేపు 21st December 2020 5 నుంచి 6 ఖచ్చితంగా మేము ఇస్తున్న పిలుపులో భాగస్వాములు కండి.
ఈ రకంగా మీరు ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు, మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారు, నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు అనే గొప్ప స్పిరిట్తో ముందుకు కదులుతాం. నేను పిలిచాను మీరు రావడం కాదు, మీ లోపల నుంచి మీరు మీ ఇన్నర్ వాయిస్ వినండి, మీ ఇన్నర్ గైడెన్స్ ఫాలో కండి, మీ అంతర్వాణిని ఫాలో కండి, మీ అంతర్ముఖ శక్తిని ఫాలో కండి, మీ అంతర్ముఖ చైతన్యాన్ని బయటికి తీసుకురండి. తీసుకొచ్చి మీరు ఎలా ఫీల్ అవుతే అలా చేయండి. 21 డిసెంబర్ కైండ్లీ పార్టిసిపేట్ ఇన్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్, ది వరల్డ్ పార్లమెంట్ ఆన్ స్పిరిచువాలిటీ. ఐ వెల్కమ్ యూ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.